हाई फ्रेंड्स, गूगल टू स्टेप वेरिफिकेशन गुरिंचि तेलुसुकुंदाम। गूगल अकौंट्स हैकर्लु नित्यमु टारगेट चेस्तू उंटारु, अंके गूगल अनेक सेक्यूरिटी फीचर्स अंदिस्तुंदि। आ सेक्यूरिटी फीचर्स उपयोगिस्तुन्न वारिकि हैकिंग ముప్పు తప్పుతుందన్నమాట। మీరు ఈ కొత్త ఫీచర్ ఉపయోగిస్తున్నట్లయితే మీ అకౌంట్ కూడా సేఫ్ గా ఉన్నట్లే, అలా కాదని మీరు చేసుకోలేదు అనుకో ఇబ్బంది పడతారు చాలా। అది ఏంటంటే ఇప్పుడు టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకుందాం అనుకో, అది ముఖ్యంగా యూట్యూబ్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది, యూట్యూబర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది। చాలా కాలం క్రితమే ఇది మనకు టూ స్టెప్ వెరిఫికేషన్ తెచ్చిందన్నమాట। అయితే ఇది పోయిన సంవత్సరమే తప్పనిసరిగా చేసిందన్నమాట, గూగుల్ టూ స్టెప్ వెరిఫికేషన్ కంపల్సరీ ఉండాలని చెప్పేసి మన ఫోన్ నెంబర్కు ప్లస్ ఈమెయిల్ ఐడికి రెండింటికి లింక్ ఇచ్చిందన్నమాట। యూజర్ అకౌంట్లకు కూడా అది అదనపు ప్రొటెక్షన్గా ఉంటుందని చెప్పవచ్చు। ఆ ప్రొటెక్షన్ ఏంటి, ఎలా ఉంటుంది, దాని ఉపయోగం ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। ఓకే ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, బాయ్। ముందుగా ఈ గూగుల్ అకౌంట్లో లాగిన్ కావాలంటే యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే సరిపోదు, తప్పనిసరిగా మరో కోడ్ ఎంటర్ చేయాలి। ఈ కోడ్ ప్రతిసారి భిన్నంగా ఉంటుంది, లేదా యూజర్లు తమ స్మార్ట్ ఫోన్ ట్యాబ్లెట్లలో అకౌంట్ లాగిన్ చేయడానికి అనుమతి ఇవ్వాలి, అప్పుడే అకౌంట్ లాగిన్ చేయడం సాధ్యమవుతుంది। గతేడాది గూగుల్ టూ స్టెప్ వెరిఫికేషన్ను ఆటోమేటిక్గా ఎనేబుల్ చేయడంతో కోట్లాది యూజర్స్కు హ్యాకింగ్ ముప్పు తప్పింది। 15 కోట్ల యూజర్స్కు టూ స్టెప్ వెరిఫికేషన్ ఆటో ఎనేబుల్ చేశామని, 20 లక్షలకు పైగా యూట్యూబ్ క్రియేటర్లకు ఇది అవసరమని గూగుల్ తెలిపింది। ఈ ఫీచర్తో హ్యాకింగ్ ముప్పు 50% తగ్గిపోయిందని గూగుల్ ప్రకటించింది। మరి మీ గూగుల్ అకౌంట్ కూడా హ్యాకింగ్కు గురి కావద్దంటే టూ స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేయాలి। ఇప్పటికే 15 కోట్ల అకౌంట్లకు గూగుల్ టూ స్టెప్ వెరిఫికేషన్ ఆటో ఎనేబుల్ చేసిందన్నమాట। మీ అకౌంట్కు ఈ ఫీచర్ ఎనేబుల్ అయిందో లేదో ఓసారి చెక్ చేయండి, లేకపోతే ఈ కింది స్టెప్స్ ఫాలో అయ్యి టూ స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేయండి। ఎనేబుల్ చేయడానికి ముందుగా మీ కంప్యూటర్లో ఈ వెబ్సైట్ను ఓపెన్ చేయాలి, ముందుగా గూగుల్ను ఓపెన్ చేయాలి। ఓపెన్ చేసిన తర్వాత మీ గూగుల్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ కావండి, ఒకవేళ ముందే లాగిన్ చేసినట్లయితే మళ్ళీ లాగిన్ చేయాల్సిన అవసరం లేదు। ఇక్కడ హోమ్ పేజీలో సెక్యూరిటీ అనేది ఉంటుందన్నమాట, మనకు బాగా చూసుకున్నట్లయితే సెక్యూరిటీ అనేది ఉంటుంది, సెక్యూరిటీలో సైన్ ఇన్ కావాలన్నమాట। ఆల్రెడీ టూ స్టెప్ వెరిఫికేషన్ అందులో ఉందో లేదో, ఆన్లో ఉందో లేదో చూసుకోవాలి మనము। ఇంకా చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ అర్థమైపోతుంది టూ స్టెప్ వెరిఫికేషన్ ఉందా లేదా అని। ఇక్కడ సెక్యూరిటీ సెక్యూరిటీ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ చూసుకోవాలన్నమాట, అదో టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్లో ఉంది, చూడండి ఆన్లో ఉంది కాబట్టి మళ్ళీ లాగిన్ చేయాల్సిన అవసరం ఏముండదు। నేను తర్వాత మళ్ళీ మీ పాస్వర్డ్తో లాగిన్ కావాలి, ఆ తర్వాత టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎనేబుల్ అయిందో లేదో తెలుస్తుంది అన్నమాట। టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్లో లేకపోతే ఎనేబుల్ చేయాలి, మళ్ళీ మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి టూ స్టెప్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి, మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత సెండ్ పైన క్లిక్ చేస్తే మీ స్మార్ట్ ఫోన్కు 6 అంకెల వెరిఫికేషన్ కోడ్ వస్తుంది। అలా వచ్చిన తర్వాత మీ ఫోన్కు వచ్చిన 6 అంకెల వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి, ఆ తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ ఇస్తే టూ స్టెప్ వెరిఫికేషన్ పూర్తవుతుంది। ఇంకా మీరు కొత్త డివైజ్లో మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అయితే పాస్వర్డ్ ఒకటే ఎంటర్ చేస్తే సరిపోదు, తప్పనిసరిగా 2 ఫ్యాక్టర్ కూడా ఎంటర్ చేయాలి। సెక్యూరిటీ ఫోన్ లేదా టాబ్లెట్లో వచ్చే నోటిఫికేషన్, గూగుల్ అథెంటికేటర్ యాప్లోని 6 అంకెల కోడ్, రిజిస్టర్డ్ నెంబర్కి వచ్చే వెరిఫికేషన్ కోడ్, ముందే క్రియేట్ చేసిన గూగుల్ అకౌంట్ బ్యాకప్ కోర్స్ లాంటివి ఎంటర్ చేస్తేనే లాగిన్ చేయడం సాధ్యమవుతుంది। ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ఎవరైనా చేసుకుంటుంటే ఎనేబుల్ చేసుకోండి టూ స్టెప్ వెరిఫికేషన్।